సో రెండో థింగ్, నేను సర్వ్ చేసేది అంటే నేను సోషల్ యాక్టివిటీస్ చేసేది ఎందుకు మీరు ఇది సోషల్ నెట్వర్క్స్లో లైక్ ఫేస్బుక్ లాంటి వాటిల్లో పోస్ట్ చేస్తున్నారు అనేది ఇంకొకటి. నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోవర్స్ లేకపోతే ఫ్రెండ్స్ నన్ను ఫాలో అవుతున్నప్పుడు, ఇన్స్పైర్ చేసే బాధ్యత నా మీద ఉన్నప్పుడు, నన్ను ఒక రోల్ మోడల్గా కొంతమంది ఆరాధిస్తున్నప్పుడు, కొంతమంది ఈ అమ్మాయి మంచి చేస్తుంది అని చూసేటప్పుడు, నేను చేస్తున్న మంచి కార్యక్రమాలు పలువురు చూస్తే కనుక ఇది ఇన్స్పైరింగ్గా తీసుకుని ముందుకు వెళ్తారని చెప్పి నేను దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది తప్ప, దాని మీద ఏదో పబ్లిసిటీ చేసుకుని నేనేమి ఏమి ఎక్స్పెక్ట్ చేసి అయితే నేను చేయట్లేదు. సో అదొకటి క్లియర్ ఈరోజు. జబర్దస్త్ ఆది, ఆది గారు, నేను ఒకసారి మిమ్మల్ని ఒక ఆఫీస్లో కలిశాను అండ్ నేను కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూశాను. నేను ఎప్పుడు మీకు వ్యతిరేకం కాదండి, మీ మీద నాకు ఏ విధమైన కోపం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమీ లేదు. దానికి తోడు ఒక మంచి గౌరవం కూడా ఉంది మీ మీద, ఎందుకంటే ఒక మంచి టాలెంటెడ్ అండ్ ఆల్సో మంచి రైటర్ మీరు. మీరు ఇంత టాలెంటెడ్ అయి ఉండి అండ్ ఎవరైతే లేని ఆర్టిస్టులు అంటే ఆప్షన్స్ లేని ఆర్టిస్టులు అండ్ ఒక క్యారెక్టర్ కోసం కష్టపడే ఆర్టిస్టుల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్లో చాలామందికి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ రియలీ టూ గుడ్. నేను చాలా మంచివారిగా మిమ్మల్ని అనుకున్నాను. మరి మీ మీద ఎవరైనా ఒత్తిడి చేసి ఆ డైలాగ్స్ రాయించారా లేకపోతే మీరే స్వతహాగా అది రాశారా అనేది నాకు డౌట్. బట్ 100% అని నేను చెప్పలేను కానీ 98% నాకున్న డౌట్ ఏంటంటే, ఎవరైనా సరే అంతకుముందు మహేష్ కత్తి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఒక ప్రముఖ హీరో గురించి, అతన్ని కూడా టార్గెట్ చేస్తూ జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో చాలా దారుణంగా అతని మీద పంచెస్ వేయడం కానీ అతన్ని కించపరచడం కానివ్వండి, అవన్నీ జరిగాయి. అది నాకు నచ్చలా. ఎవరైనా అయి ఉండొచ్చు, అయితే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు నాగబాబు అండ్ నాగబాబు ఇన్ఫ్లుయెన్స్ చేసి నాలాంటి ఉద్యమం చేసే ఆడపిల్లల మీద డైలాగ్స్ రాయించి దాని మీద పబ్బం గడుపుకుంటున్నారని తెలిస్తే మాత్రం నేను నిజంగా సహించను. నేనే కాదు, ఏ ఆడజాతి కూడా మిమ్మల్ని సహించదు. డూ యూ థింక్ రేపొద్దున మీ ఫ్యామిలీలో వ్యక్తులు ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చి ఆడవాళ్ళ ఓట్లు అడగాలంటే కనుక కొంచెం కష్టపడాల్సి వస్తుంది చెప్తున్నాను. అనవసరంగా ఆడపిల్లల జోలికి రాకూడదని ఆ జడ్జిని కోరుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైం జడ్జి ప్లేస్లో ఉండి ఎవరైనా న్యాయం చేస్తారు, జడ్జి ప్లేస్లో ఉండి ఇలాంటి చిల్లర పంచులకి చిల్లర వేషాలకి తావిచ్చి అలాంటి జడ్జిల మీద నాకు నిజంగా కొంచెం కూడా ఏమంటారు జాలి కానీ లేకపోతే మాట్లాడడానికి ఆలోచించడం కానీ నేను అస్సలు చేయను. రెండోది, ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్సో మల్లెమాల అంటే నాకు కొంచెం అంటే చాలా అభిమానం ఉంది, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఐ రియలీ రెస్పెక్ట్ యూ అలాట్ సార్. కొంచెం మీరు ఇలాంటి శృతిమించిన కామెడీ చేసేటప్పుడు కంట్రోల్ చేయాల్సిన అవసరం శ్యాంప్రసాద్ రెడ్డి గారి మీద ఎంతైనా ఉంది. వెచ్చలవిడి కామెడీకి మేము ఎంత మాత్రం ఇప్పటికే జబర్దస్త్ కామెడీ మీద చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు, బట్ నేను ఎప్పుడు దానికి అవసరం రాలేదు, దాని మీద పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బట్ అమ్మాయిలు ఎవరైతే పోరాడుతున్నారో ఆ న్యూడిటీ చేసిన ఆ స్ట్రిప్ చేసిన దాని మీద కూడా ఒక గౌరవం ఇవ్వాల్సిన చోట కూడా మీరు ఆ స్ట్రిప్పింగ్ మీద పంచులు వేస్తున్నప్పుడు మీరు చూడటం అనేది అంత మంచి పద్ధతి కాదేమోనని నా ఉద్దేశం శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఈ పిచ్చేషాలు వేసే ఆదికి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నా, దానికి వెర్రి నవ్వులు నవ్వే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. అతను చేసింది ఏంటంటే కామెంట్, మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు,
మీరు పెయిడ్ ఆర్టిస్ట్లు అనుకుంటున్నారా అని చెప్పి మీ పంచుల్లో ఒక పంచ్గా నన్ను ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్ట్లు అని చెప్పేసి అన్నారు. మీకు ఆల్రెడీ జబర్దస్త్లో పనిచేసే అదే యాక్ట్ చేసే వాళ్ళకి కులం గురించి మాట్లాడారని అలాగే కొన్ని కొన్ని అవమానాలు చేశారని చెప్పి రోడ్ల మీద తరిమి తరిమి కొట్టారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, మీరు శృతి మించిన కామెడీ చేస్తే గనక ఎవరు వచ్చి కొట్టేదాకా నేనైతే వెయిట్ చేయను. నా చేతికి ఉన్న దురద అందరికీ తెలిసిందే. మామూలుగా కొట్టను మిమ్మల్ని ఆది గారు, నా చెప్పుతో కూడా కొడితే కూడా తక్కువైతుందేమో, ఎందుకంటే ఆడోళ్ళు రెస్పెక్ట్రా మహానుభావా అని చెప్పేసి అడుగుకుంటున్న టైంలో మీరు జబర్దస్త్ లాంటి షోస్లో ఆడపిల్లల్ని కించపరిచే కామెంట్స్ చేస్తున్నారు. మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉండండి. ఆడపిల్లల్ని ఎక్కడైనా కించపరిచినట్టు కానీ మీ షోస్ ఏదైతే ఉందో, మీరు పొట్ట నింపుకోవడానికి ఏదైతే చేస్తున్నారో, నలుగురు పొట్ట నింపడానికి ట్రై చేస్తున్నారో, ఐ షుడ్ అప్రిషియేట్ దాట్, ఐఎమ్ అప్రిషియేటింగ్ దాట్. బట్ ఆడపిల్లల విషయంలో గనక పిచ్చి పిచ్చి వేషాలు వేసిన, పిచ్చి పిచ్చి జోక్స్ వేసిన, పిచ్చి పిచ్చి అల్లర్లు ఎంకరేజ్ చేసేటట్టున్నా, అది చాలామంది వాచ్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి ఇన్స్పైరింగ్గా ఉండాలి కానీ ఆడపిల్లని ఎగదోసేటట్టుగా కామెంట్స్ ఉంటే మాత్రం తాట మామూలుగా వలవను ఆది గారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, దీక్షను చాలా అవమానించి మాట్లాడేవు ఆది నువ్వు. మిగతా వాళ్ళందరూ ఉన్నారే, మిగతా వాళ్ళందరూ ఎవరు మాట్లాడట్లేదే, నీకు వచ్చిన దురద ఏంటి? నీతో రాయించిన వాళ్ళు ఎవరు? అంత దాకా వస్తే ఎవరిని వదిలేదు లేదు. షట్టిప్పరా ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది అని చెప్పేసి ఒక మాట అన్నాం. మేము ఇప్పినది, మేము చూపించింది ఒక నిరసన. సెక్స్ కాదు అది, సెక్సీగా చూపించడానికి కాదు, దానికి గౌరవం లేని నువ్వు. నువ్వు ఏం పుట్టుకు పుట్టావో నాకు తెలుసు, కానీ ఆ పుట్టుకకే ఇంక నేను చెప్పలేను. అవమానం తీసుకురాకు. ఒక అమ్మకు పుట్టావు, ఒక చెల్లు ఉండాలి ఇంట్లో. ఎందుకంటే ఒక అల్లరి చేయించడానికి మీరు, ఒక అన్న వేసే పంచులు భరించడానికి ఒక చెల్లెలు ఉంటుంది, ఒక కూతురు ఉండాలి ఇంట్లో నాన్నకి హెల్ప్ చేసి పెట్టడానికి, అలాగే ఒక భర్తకి భార్య ఉండాలి భర్తకి మొత్తం మంచి చెడు చూసుకోవడానికి. ఇన్ని రకాలుగా ఒక ఆడది తన పాత్రను పోషిస్తున్నప్పుడు ఒక ఆడదాని గురించి మాట్లాడేటప్పుడు ఎంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి ఆది నువ్వు. ఏ మీ జబర్దస్త్ని, నేను జబర్దస్త్ని నేనేమీ ఉద్దేశించి అనట్లేదు, కానీ జబర్దస్త్ని అడ్డం పెట్టుకుని గనక నీ ఇష్టారాజ్యానికి నువ్వు గనక పిచ్చి పిచ్చి చేష్టలతో పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి జోక్స్ గనక వేస్తే గనక నా ఒక్కదాని చెప్పులు కాదు 100 చెప్పులు పడతాయి. జాగ్రత్త, షోని చూస్తున్నాం కదా, ఎంకరేజ్ చేస్తున్నాం కదా అని చెప్పి నీ ఇష్టారాజ్యానికి నువ్వు షో చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరిది నడవది. ఆడాల్ని పిచ్చి పిచ్చి అసలు నాకు వచ్చే కోపానికి నువ్వు ఎదురుగా ఉండుంటే, నాకు గనక పర్మిషన్ ఉంటే ఇంకొకలా ఉండేది, నేను బతకనిచ్చేదాన్ని కాదు భూమి మీద.